హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎడ్జిస్కో ఈ వీడియోలో మనం క్లాస్ టెన్ బయాలజీలోని ట్రాన్స్పోర్టేషన్ లెసన్ని స్టడీ చేయబోతున్నాం ముందుగా అసలు ట్రాన్స్పోర్టేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం మన డైలీ లైఫ్లో ట్రాన్స్పోర్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కదా ఎలా ఇంపార్టెంట్ మన డైలీ లైఫ్లో పీపుల్ ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రావెల్ చేయాలంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది కావాలి సో ఫర్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ హ్యూమన్స్ వీ నీడ్ అ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అలాగే గూడ్స్ వస్తువులు ఇవి కూడా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే వీ నీడ్ అ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సో ఇన్ అవర్ డైలీ లైఫ్ వీ నీడ్ అ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ హ్యూమన్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అలాగే మన బాడీ లోపల విత్ ఇన్ ద బాడీ ఆల్సో వీ నీడ్ ఎ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సో లివింగ్ థింగ్స్కి వాటి బాడీస్ లోపల కూడా ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది అవసరం అవుతుంది సో వై డూ వీ నీడ్ అ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ అవర్ బాడీ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ అవర్ బాడీ లెటెస్ సి మన బాడీలో అసలు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎందుకు కావాలి సో దెర్ ఆర్ టూ పర్పసెస్ మన బాడీలో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది టూ మెయిన్ పర్పస్ కోసం మనకి కావాలి ఏంటవి టు సప్లై ద నెససరీ మెటీరియల్స్ టు ద సెల్స్ టు ఎలిమినేట్ ద వేస్ట్స్ ప్రొడ్యూస్డ్ ఇన్సైడ్ ద సెల్స్ అంటే మన సెల్స్కి అవసరమైన మెటీరియల్స్ని సప్లై చేయడానికి ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది కావాలి సో ప్రతి సెల్కి కూడా కొన్ని మెటీరియల్స్ అవసరం అవుతాయి ఆక్సిజన్ గ్లూకోజ్ వాటర్ ఇవన్నీ సప్లై చేయడానికి ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కావాలి అలాగే సెల్స్లో ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఈ వేస్ట్ మెటీరియల్ని సెల్స్ నుంచి బయటకు పంపించడానికి బాడీ నుంచి బయటకు పంపడానికి వీ నీడ్ అ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ అవర్ బాడీ వన్ సప్లై ఆఫ్ నెససరీ మెటీరియల్స్ సో వాట్ ఆర్ ద నెసరీ మెటీరియల్స్ ఆక్సిజన్ వాటర్ న్యూట్రియంట్స్ సో మన బాడీకి నెససరీ మెటీరియల్స్ ఏంటి ఆక్సిజన్ వాటర్ న్యూట్రియంట్స్ సో ఈ ఆక్సిజన్ని వాటర్ని న్యూట్రియంట్స్ని సప్లై చేయడానికి మనకు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కావాలి అలాగే టు ట్రాన్స్పోర్ట్ ద వేస్ట్ మెటీరియల్స్ అవుట్ ఆఫ్ అవర్ బాడీ మన బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ని బయటకు పంపించడానికి కూడా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కావాలి అవేంటి కార్బన్ డైఆక్సైడ్ ఇంకా యూరియా సో దీస్ ఆర్ ద మెయిన్ వేస్ట్ మెటీరియల్స్ సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకున్నాం లివింగ్ థింగ్స్ నీడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది మనం తెలుసుకున్నాం అయితే అన్ని లివింగ్ థింగ్స్ సేమ్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని కలిగి ఉన్నాయా డూ ఆల్ ద లివింగ్ థింగ్స్ హ్యావ్ ద సేమ్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నో వై డోంట్ ఆల్ లివింగ్ థింగ్స్ హ్యావ్ అ సిమిలర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అన్ని లివింగ్ థింగ్స్లోనూ కూడా ఒకే విధమైన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎందుకు లేదు దీన్ని ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఒక విలేజ్ ఉంది విలేజ్లో ట్రాన్స్పోర్ట్కి రోడ్స్ ఉన్నాయి ఈ రోడ్స్ అన్నీ ఎలా ఉంటాయి చాలా నేరోగా చిన్న చిన్నగా ఉంటాయి వీటికి ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ ఇలాగ ఏమి ఉండకుండా చాలా సింపుల్గా ఉంటాయి విలేజ్లో ఉండే రోడ్స్ అదే మనం ఒక టౌన్ కానీ సిటీ కానీ చూసామనుకోండి ఇక్కడ రోడ్స్ అన్నీ కూడా కొంచెం వెడల్పుగా డెవలప్డ్గా ఉంటాయి అక్కడక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఉంటాయి అదే మనం ఒక పెద్ద సిటీ చూసామనుకోండి మెట్రో సిటీ చూసామనుకోండి బాగా పెద్ద సిటీ హైదరాబాద్ లాంటి సిటీ కానీ బెంగళూరు లాంటి సిటీ కానీ ఇక్కడ రోడ్స్ చాలా వెడల్పుగా ఉంటాయి ఇంకా చాలా ఫ్లైఓవర్స్ కూడా ఉంటాయి ప్రతి జంక్షన్లోనూ కూడా సిగ్నల్స్ అనేవి ఉంటాయి సో మూడు ప్లేసెస్లోనూ ట్రాన్స్పోర్ట్ కోసం రోడ్స్ ఉన్నాయి కానీ ఇక్కడ ఇవి డిఫరెంట్గా ఉన్నాయి లెవెల్ పెరిగే కొద్దీ కూడా వాటి యొక్క కాంప్లెక్సిటీ అనేది పెరుగుతూ వచ్చింది అలాగే లివింగ్ థింగ్స్లో కూడా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది వాటి లెవెల్ పెరిగే కొద్దీ కూడా ఆ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కాంప్లెక్సిటీ అనేది పెరుగుతూ ఉంటుంది సో విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ది కాంప్లెక్సిటీ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆల్సో ఇంక్రీజెస్ అమీబ లాంటి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ కనుక మనం చూస్తే ఇన్ ద యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ దర్ ఈస్ నో నీడ్ ఆఫ్ స్పెసిఫిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ వన్ సెల్ అమీబా అనేది కేవలం ఓన్లీ వన్ సెల్ సో ఆ సెల్ లోపల మెటీరియల్స్ యొక్క ట్రాన్స్పోర్ట్ సింపుల్గా డిఫ్యూజన్ ఇంకా ఆస్మాసిస్ లాంటి సింపుల్ ప్రొసీజర్స్ వలన అక్కడ మెటీరియల్స్ అనేది ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది అదే ఇప్పుడు హయ్యర్ ఆర్గానిజమ్స్లో కనుక ఇలాగ ఆస్మాసిస్ ఇంకా డిఫ్యూజన్తో ట్రాన్స్పోర్ట్ జరగాలంటే ఇట్ విల్ టేక్ ఇయర్స్ ఆఫ్ టైమ్స్ బికాస్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ హ్యూమన్స్ ట్రీస్ అండ్ బిగర్ యానిమల్స్ ఆల్ దీస్ ఆర్ మేడప్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ సో ఇలాంటి మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్న ఆర్గానిజమ్స్లో ట్రాన్స్పోర్టేషన్ జరగాలంటే వాటికి స్పెసిఫిక్గా ఒక డెవలప్డ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఉండాలి నవ్ లెటెస్ సీ ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ దట్ ఈస్ ద హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ హ్యూమన్స్లో సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఉంటుంది ఇట్ హెల్ప్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ సీ వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ దిస్ హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ దే ఆర్ ద బ్లడ్ వెజల్స్ హార్ట్ బ్లడ్ బ్లడ్ వెజల్స్ హార్ట్ బ్లడ్ ఇవి మూడు కూడా హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టంలో మెయిన్ పార్ట్స్ సో దీస్ త్రీ ద బ్లడ్ వెజల్స్ హార్ట్ అండ్ బ్లడ్ హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్స్ విత్ ఇన్ అవర్ బాడీ నవ్ ఎస్ సి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అవర్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్ అవర్ బాడీ సర్క్యులేటరీ సిస్టమ్ మన బాడీలో ఇది ప్లే చేసే ముఖ్యమైన రోల్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్స్ సప్లై ఆఫ్ మెటీరియల్స్ టు ద సెల్స్ ఎలాంటి మెటీరియల్స్ ఈ ట్రాన్స్పోర్ట్స్ ద మెటీరియల్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ గ్యాసియస్ స్టేట్ లిక్విడ్ స్టేట్ అండ్ ఇన్ సాలిడ్ స్టేట్ సో ఎయిర్ అనేది ఆక్సిజన్ అనేది గ్యాసియస్ స్టేట్లో ఉంటుంది అది సెల్స్కి సప్లై అవ్వాలి అలాగే వాటర్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది అది కూడా సెల్స్కి సప్లై అవ్వాలి సో ఇంకా న్యూట్రియంట్స్ సో ఈ న్యూట్రియంట్స్ అన్నీ కూడా సాలిడ్ స్టేట్లో ఉంటాయి ఇవి కూడా ట్రాన్స్పోర్ట్ అవ్వాలి సో మన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ డిఫరెంట్ మెటీరియల్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది సాలిడ్ స్టేట్లో ఉన్న మెటీరియల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతుంది లిక్విడ్ స్టేట్లో ఉన్న మెటీరియల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతుంది అలాగే గ్యాసియస్ స్టేట్లో ఉన్న మెటీరియల్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతుంది సో అవర్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇట్ సప్లై ద ఎయిర్ వాటర్ అండ్ న్యూట్రియం టు ద సెల్స్ అండ్ ఇన్ ద సేమ్ వే సెల్లో ప్రొడ్యూస్ అయిన వేస్ట్ ఏదైతే ఉందో యూరియా ఇలాంటి వేస్ట్ ఏదైతే ఉందో కార్బన్ డైఆక్సైడ్ యూరియా వీటిని ఆ సెల్ నుంచి మన ఎక్స్క్రిటరీ సిస్టమ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయాలి సో దట్ ఈస్ దట్ రోల్ ఇస్ ఆల్సో ప్లేడ్ బై ది సర్క్యులేటరీ సిస్టమ్ నవ్ వీఆర్ గోయింగ్ టు లుక్ లుక్అట్ ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ హ్యూమన్స్ సో హ్యూమన్లో ఎలాంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది దాన్ని ఏమంటామ్మా ఇప్పుడు మనం చూద్దాం హ్యూమన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని మనం హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టం అని అంటున్నాం హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ సో దిస్ సిస్టమ్ హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్స్ విత్ ఇన్ అవర్ బాడీ సో ద హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ త్రీ థింగ్స్ దే ఆర్ ది హార్ట్ బ్లడ్ వెజల్స్ బ్లడ్ మన హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టంలో హార్ట్ బ్లడ్ వెజల్స్ బ్లడ్ ఈ మూడు కూడా త్రీ మేజర్ కాంపోనెంట్స్ సో ఈ మూడు కాంపోనెంట్స్లో ఫస్ట్ మన హార్ట్ గురించి తెలుసుకుందాం హార్ట్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ మన బాడీలో హార్ట్ చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ హార్ట్ యొక్క ఫంక్షనింగ్ని మనం ఒక మోటార్తో కంపేర్ చేయొచ్చు నో ద మోటార్ పంప్ సో ఇది పొలాల్లో కానీ ఇళ్లల్లో కానీ గార్డెన్స్లో కానీ యూస్ చేస్తూ ఉంటారు వాటర్ డ్రా చేయడానికి సో వాటర్ని పంప్ చేయడానికి మనం ఇలాంటి మోటార్స్ వాడుతూ ఉంటాం ఈ మోటార్స్ వాటర్ని ఎలా పంప్ చేస్తాయో హార్ట్ మన బాడీలో అలా బ్లడ్ని పంప్ చేస్తూ ఉంటుంది మనం వాడి ఈ మోటార్స్ మనం కంటిన్యూస్గా ఒక వన్ డే టూ డే త్రీ డేస్ కంటిన్యూస్గా రన్ చేసామనుకోండి దే విల్ బర్న్ సో అవి కాలిపోతాయి మోటార్స్ ఎక్కువ కాలం కంటిన్యూస్గా రన్ అవ్వలేవు కానీ మన హార్ట్ ఒక్కసారి బీట్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత బేబీ కడుపులో ఉండగానే హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుంది సో అలా స్టార్ట్ అయిన హార్ట్ బీట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ అది అలా కంటిన్యూస్గా బీట్ చేస్తూ బ్లడ్ని పంప్ చేస్తూనే ఉంటుంది సో అవర్ హార్ట్ ఈజ్ వెరీ ఎఫిషియంట్ సో మనం మోటార్తో కంపేర్ చేస్తే మన హార్ట్ చాలా ఎఫిషియంట్గా పనిచేస్తుంది సో మన సర్క్యులేటర్ సిస్టమ్ అనేది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది దాని డిజైన్ ఇంకా దాని ఫంక్షనింగ్ కూడా చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది అయితే మనకి మన హార్ట్ వర్క్ చేస్తుందో లేదో మనకి ఎలా తెలుస్తుంది మన హార్ట్ ఎలా వర్క్ చేస్తుందో మనం ఎలా తెలుసుకోగలుగుతాము హౌ వీ నో దట్ అవర్ హార్ట్ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్ వీ కెన్ నో ద ఫంక్షనింగ్ ఆఫ్ అవర్ హార్ట్ బై లిజనింగ్ టు ది హార్ట్ బీట్ సో మన హార్ట్ వర్క్ చేస్తున్నప్పుడు ఫంక్షన్ చేస్తున్నప్పుడు ఒక సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది సో ఆ సౌండ్ని బట్టి మన హార్ట్ ఎలా ఫంక్షన్ చేస్తుంది ఫంక్షన్ చేస్తుందా లేదా అనేది మనం తెలుసుకోగలుగుతాం వాట్ ఈజ్ హార్ట్ బీట్ హౌ డూ యూ అబ్జర్వ్ ఇట్ అసలు హార్ట్ బీట్ని మనం ఎలా అబ్జర్వ్ చేయగలుగుతాము లెట్ అస్సీ మన హార్ట్లో ఫోర్ ఛాంబర్స్ ఉంటాయి పైన టూ ఛాంబర్స్ని మనం ఆరికల్స్ లేదా యాట్రియా అంటాము కింద ఉన్న రెండు ఛాంబర్స్ని మనం వెంట్రికల్స్ అంటాం సో ఈ ఆరికల్స్ వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అవుతూ రిలాక్స్ అవుతూ ఉంటాయి సో ఇలా కాంట్రాక్ట్ అయ్యి రిలాక్స్ అయ్యేటప్పుడు అవి సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి మన హార్ట్లోని ఆరికల్స్ ఇంకా వెంట్రికల్స్ ఒక్కసారి కాంట్రాక్ట్ అయ్యి రిలాక్స్ అయితే దాన్ని మనం ఒక హార్ట్ బీట్ అంటాం హార్ట్లో ఛాంబర్స్ కాంట్రాక్ట్ అయ్యే ఫేజ్ని మనం సిస్టోల్ అంటాం మన హార్ట్లో ఛాంబర్స్ రిలాక్స్ అయ్యే ఫేజ్ని డయాస్టాల్ అంటాం అంటే ఒక హార్ట్ బీట్ ఈజ్ ఈక్వల్ టు వన్ సిస్టోల్ ప్లస్ వన్ డయాస్ట్రాల్ ఒక సిస్టోల్ ఒక డయాస్టాల్ కలిపితే ఒక హార్ట్ బీట్ అనేది కంప్లీట్ అవుతుంది సో ఇలా ఈ సిస్టోల్ డయాస్టోల్ అంటే కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరిగేటప్పుడు లబ్ డబ్ అనే సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది సో ఈ సౌండ్ని అబ్జర్వ్ చేయడం ద్వారా మన హార్ట్ ఫంక్షనింగ్ని తెలుసుకోవచ్చు కౌంటింగ్ ది హార్ట్ బీట్ హార్ట్ బీట్ని కౌంట్ చేయడం ఒక పర్సన్ యొక్క హెల్త్ స్టేటస్ అతని హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే అతని హార్ట్ బీట్ని కౌంట్ చేయడం ద్వారా అతని కండిషన్ని హెల్త్ కండిషన్ మనం తెలుసుకోవచ్చు అలాగే అతని హార్ట్ కండిషన్ కూడా మనం తెలుసుకోవచ్చు నార్మల్గా ఒక పర్సన్ యొక్క హార్ట్ పర్ మినిట్కి సెవెంటీ టూ టైమ్స్ బీట్ చేస్తుంది అంటే హార్ట్ బీట్స్ సెవెంటీ టూ టైమ్స్ పర్ మినిట్ దీన్నే మనం హార్ట్ రీట్ అని అంటాం ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ హార్ట్ బీట్స్ ఇన్ ఎ మినిట్ ఈజ్ కాల్డ్ హార్ట్ రేట్ సో ద హార్ట్ బీట్ ఈజ్ ద ఇండికేషన్ ఫర్ ది హెల్త్ స్టేటస్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ హార్ట్ బీట్ అనేది ఒక వ్యక్తి యొక్క హెల్త్ స్టేటస్కి ఒక ఇండికేషన్ అయితే మనం ఈ హార్ట్ బీట్ని ఎలా వింటాము ఎలా కౌంట్ చేస్తాము కౌంట్ చేయాలంటే వినాలి కదా దేంతో వింటాము సో యూస్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు లిజన్ ద హార్ట్ బీట్ దట్ ఈస్ స్టెతోస్కోప్ స్టెతోస్కోప్ అనే ఇన్స్ట్రుమెంట్ని యూస్ చేసి మనం హార్ట్ బీట్ని వింటాము అయితే డూ యూ నో హూ ఇన్వెంటెడ్ ద స్టెథస్కోప్ మీకు తెలుసా ఎవరు ఇన్వెంట్ చేశారు లెటెస్ట్ సీ ద ఇన్వెన్షన్ ఆఫ్ స్టెతస్కోప్ స్టెతస్కోప్ వాజ్ ఇన్వెంటెడ్ బై రెనె లెనెక్ ఇన్ ఎయిటీన్ సిక్స్టీన్ ఎయిటీన్ సిక్స్టీన్లో ఎవరు ఇన్వెంట్ చేశారు రెనె లెనెక్ అనే సైంటిస్ట్ అనే డాక్టర్ ఇన్వెంట్ చేశాడు ఈ రెనె లెనెక్ స్టెతస్కోప్ని ఇన్వెంట్ చేయకముందు డాక్టర్స్ పేషెంట్ యొక్క హార్ట్ బీట్ వినటానికి వాళ్ళ చెవిని నేరుగా పేషెంట్ యొక్క బాడీకి ఆనించి వినేవారు సో ఈ పిక్చర్లో మనం చూడొచ్చు ఒక డాక్టర్ పేషెంట్ యొక్క బ్యాక్ వీపు మీద తన చెవిని పెట్టి హార్ట్ బీట్ని అబ్జర్వ్ చేస్తున్నారు సో లేటర్ ఆన్ రెనెలెనెక్ హీ యూజ్డ్ ఎ పేపర్ స్టెథస్కోప్ ఒక పేపర్ని రోల్ చేసి దాన్ని హార్ట్ బీట్ వినడానికి ఉపయోగించాడు సో లెనెక్స్ ఫస్ట్ స్టెథస్కోప్ వాజ్ మేడ్ బై యూజింగ్ ఎ పేపర్ ఒక పేపర్ రోల్ని ఆయన స్టెథస్కోప్ కింద యూజ్ చేశాడు వీ కెన్ సీ దట్ ఇన్ ద పిక్చర్ రెనె లెనెక్ లిజనింగ్ టు ద హార్ట్ బీట్ యూజింగ్ ఏ పేపర్ రోల్ ఒక పేపర్ రోల్ను ఉపయోగించి ఒక అబ్బాయి యొక్క బ్యాక్ మీద ఈ పేపర్ రోల్ నుంచి హార్ట్ బీట్ని అబ్జర్వ్ చేస్తున్నాడు సో దట్ వాజ్ హిస్ ఫస్ట్ స్టెతస్కోప్ ఎ లెనెక్స్ ఫస్ట్ స్టెతస్కోప్ వాజ్ ఏ పేపర్ రోల్ తర్వాత ఈ పేపర్ రోల్ని ఇంకొంచెం డెవలప్ చేసి దట్ హీ మేడ్ అ ట్యూబ్ లైక్ ఆర్ ఎ పైప్ లైక్ స్టెతస్కోప్ విత్ ద హెల్ప్ ఆఫ్ వుడ్ వుడ్తో ఒక పైప్ లాంటి స్టెథోస్కోప్ని రెనె లెనెక్ డెవలప్ చేశాడు సో దిస్ టెథథస్కోప్ ఈజ్ కాల్డ్ యాజ్ లెనెక్స్ లెనక్స్ స్టెథస్కోప్ సో లెనెక్స్ స్టెథోస్కోప్ ఆయన ఇన్వెంట్ చేసిన స్టెతోస్కోప్ ఇలా ఉంటుంది దెన్ ఆర్ వీ యూజింగ్ ద సేమ్ స్టెథస్కోప్ నౌ ఇప్పటికే మనం అదే వాడుతున్నాం స్టెథోస్కోప్ కింద లేదు ఇప్పుడు స్టెతోస్కోప్ అనేది మారిపోయింది ఇప్పుడు యూజ్ చేసేది సో దిస్ ఈజ్ లెనెక్స్ టెథస్కోప్ అండ్ దిస్ ఈజ్ ద లేటెస్ట్ స్టెథస్కోప్ చూడండి ఈ లేటెస్ట్ స్టెత్లో ఏమున్నాయి డయాఫ్రమ్ ట్యూబ్ రెండు ఇంపార్టెంట్ పార్ట్స్ ఉన్నాయి సో మోడర్న్ స్టెతస్కోప్ ఎలా ఉంది చూడండి దీనికి ఒక డయాఫ్రమ్ ఉంది దాన్ని పేషెంట్ యొక్క బాడీ మీద ప్లేస్ చేస్తారు చెస్ట్ మీద కానీ బ్యాక్ మీద కానీ సో దాంట్లో నుంచి వచ్చే సౌండ్స్ ట్యూబ్ ద్వారా పాస్ అవుతాయి సో అక్కడి నుంచి ఈ ట్యూబ్స్కి ఇయర్ ఎండింగ్స్ ఉన్నాయి ఇయర్ ప్లగ్స్ ఉన్నాయి చివరిలో వాటిని చెవుల్లో పెట్టుకుంటే హార్ట్ బీట్ అనేది వినబడుతుంది సో బై దట్ ది డాక్టర్స్ లిజన్ ది హార్ట్ బీట్ ఆఫ్ పేషెంట్స్ సో దిస్ ఈజ్ హౌ హార్ట్ బీట్ ఈస్ కౌంటెడ్ నా లెటస్ పల్స్ వాట్ ఈజ్ పల్స్ ఏన్షియంట్ డాక్టర్స్ దగ్గర స్టెథోస్కోప్స్ లేవు అలాగే మోస్ట్లీ ఆయుర్వేదిక్ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా మన హార్ట్ యొక్క కండిషన్స్ తెలుసుకోవడానికి వాళ్ళు పల్స్ని చెక్ చేస్తారు సో పల్స్ని ఎలా చెక్ చేస్తారు పేషెంట్ యొక్క హ్యాండ్ని రిస్ట్ ప్లేస్లో హ్యాండ్ని ఎలా పట్టుకొని సో దే విల్ అబ్జర్వ్ ది పల్స్ ఆఫ్ ది పేషెంట్ అసలు పల్స్ అంటే ఏంటి దాన్ని ఎలా అబ్జర్వ్ చేస్తారు వాట్ ఈజ్ పల్స్

సో ఎలా చేస్తారు పేషెంట్ యొక్క రిస్ట్ రిస్ట్ ఏదైతే ఉంటుందో అంటే మన పామ్ అరిచేయి ఉండే వైపుగా ఉన్న రిస్ట్ దగ్గర మన ఆర్టరీస్ ఉంటాయి సో అక్కడ ఎయిదర్ థమ్ ఫింగర్ కానీ లేదంటే ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ కానీ ఇలా దాని మీద పెట్టి కొంచెం ప్రెస్ చేస్తారు ఇలా ప్రెస్ చేసినప్పుడు మన ఆర్టరీస్లో బ్లడ్ అనేది రెథమికల్గా ఫ్లో అవుతూ ఉంటుంది సో వేవ్స్ లాగా థ్రాబింగ్ అవుతూ ఉంటుంది ఈ థ్రాబింగ్ని మనం సెన్స్ చేయగలుగుతాం దాన్ని మనం పల్స్ అంటాం సో దట్ పల్స్ ఈజ్ కౌంటెడ్ ఫర్ మినిట్ ఒక నిమిషానికి ఎన్నిసార్లు అనేది ఈ త్రాబింగ్ అనేది జరుగుతుందో దాన్ని పల్స్ కింద కౌంట్ చేస్తారు సో ఇలా కౌంట్ చేసిన దాన్ని మనం పల్స్ రేట్ అంటాం సో ఒక నిమిషంలో ఎన్నిసార్లు అనేది పల్స్ కొట్టుకుంటుందో దట్ ఈస్ కాల్డ్ ఎస్ పల్స్ రేట్ సో దిస్ పల్స్ రేట్ ఇట్ వ్యారీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ జస్ట్ లైక్ హార్ట్ బీట్ సో మనం పల్స్ రేట్ని ఇంకోలా కూడా మెజర్ చేయొచ్చు వీ కెన్ యూస్ స్మార్ట్ వాచ్ స్మార్ట్ వాచ్లో కూడా మన పల్స్ రేట్ మెజర్మెంట్ ఉంటుంది అలాగే వీ కెన్ యూస్ పల్సాక్సిమీటర్ సో బై యూజింగ్ స్మార్ట్ వాచ్ ఆర్ పల్స్ ఆక్సిమీటర్ వీ కెన్ కౌంట్ ది పల్స్ రేట్ సో మనం హార్ట్ రేట్ అంటే చూసాం పల్స్ రేట్ అంటే చూసాం ఈజ్ దర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ దిస్ హార్ట్ రేట్ అండ్ పల్స్ రేట్ లెటర్సీ సీ ద రిలేషన్ బిట్వీన్ హార్ట్ రేట్ అండ్ పల్స్ రేట్ హార్ట్ రేట్కి పల్స్ రేట్కి రిలేషన్ ఏంటో చూద్దాం సో రిలేషన్ ఏంటంటే హార్ట్ రేట్ పెరిగితే పల్స్ రేట్ కూడా పెరుగుతుంది అంటే మనం పరిగెట్టినప్పుడు ఏదైనా పని చేసినప్పుడు మన హార్ట్ రేట్ పెరిగితే మన పల్స్ రేట్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది సో దీన్ని మనం విత్ ద హెల్ప్ ఆఫ్ యాక్టివిటీ వీ కెన్ సి హియర్ వీ హ్యావ్ ప్లాటెడ్ ఎ గ్రాఫ్ ఇక్కడ ఒక గ్రాఫ్ గీసాం మనం ఈ గ్రాఫ్లో ఎక్స్ యాక్సెస్లో స్టూడెంట్ నేమ్ రాసాం వై యాక్సిస్లో హార్ట్ రేటు పల్స్ రేట్ ఎలా ఉన్నాయో రాసాం పర్ మినిట్కి సో ఒక స్టూడెంట్ని తీసుకున్నాము ఆ స్టూడెంట్ యొక్క హార్ట్ రేట్ అనేది మనం బ్లూలో మార్క్ చేసాము అలాగే తర్వాత అతను పల్స్ రేట్ మెజర్ చేసి రెడ్లో మార్క్ చేసాం సో ఇలా చేసినప్పుడు ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం హార్ట్ రేట్ ఇంకా పల్స్ రేట్ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి సో ఇలా ఒకళ్ళకే కాకుండా మనం ఒక టెన్ మెంబర్స్కి మనం టెస్ట్ చేసామనుకోండి ఈవెన్ దెన్ వీ విల్ ఫైండ్ దట్ హార్ట్ రేట్ అండ్ పల్స్ రేట్ ఆర్ సేమ్ సో బై దిస్ వీ కన్క్లూడ్ దట్ హార్ట్ రేట్ ఈజ్ ఈక్వల్ టు పల్స్ రేట్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయితే పల్స్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ హార్ట్ రేట్ అండ్ పల్స్ రేట్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ హ్యూమన్ హార్ట్ యొక్క ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాం హ్యూమన్ ఎంబ్రియో డెవలప్ అయ్యేటప్పుడు ముందుగా త్రీ లేయర్స్ ఏర్పడతాయని మనకు తెలుసు కదా ఎండోడర్మ్ మీసోడర్మ్ ఎక్టోడర్మ్ ఇందులో ఇప్పుడు ఏ లేయర్ నుంచి మన హార్ట్ అనేది ఫార్మ్ అవుతుంది మీసోడర్మ్ మీసోడర్మ్ నుంచి హ్యూమన్ హార్ట్ అనేది ఫార్మ్ అవుతుంది మన బాడీలో హార్ట్ ఎక్కడుంటుంది మన చెస్ట్ క్యావిటీలో రెండు లంగ్స్కి మధ్యలో సేఫ్గా ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది నవ్ లెట్ సీ ద ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్ ది హార్ట్ మన హార్ట్ యొక్క సైజ్ మన ఫిస్ట్ యొక్క సైజ్తో ఈక్వలెంట్గా ఉంటుంది ది సైజ్ ఆఫ్ అవర్ హార్ట్ ఈజ్ ఈక్వలెంట్ టు ది సైజ్ ఆఫ్ అవర్ ఫిస్ట్ మనం పిడికిలా బిగిస్తే ఏ సైజ్ ఉంటుందో ఆ సైజులో మన హార్ట్ అనేది ఉంటుంది ఇంకా అవర్ హార్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ కార్డియాక్ మజిల్ మన హార్ట్ కార్డియాక్ మజిల్తో తయారై ఉంటుంది నౌ లెట్ అస్ లుక్ ఎట్ ద షేప్ ఆఫ్ ది హార్ట్ ద హార్ట్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ అ పీయర్ పీయర్ ఫ్రూట్ ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో మన హార్ట్ అనేది ఉంటుంది అంటే పియర్ ఫ్రూట్ని మనం ఇలా అప్ సైడ్ డౌన్గా పెడితే చూడండి ఎలా ఉందో అదే విధంగా మన హార్ట్ కూడా ఉంటుంది అలాగే హార్ట్ యొక్క పై భాగం బ్రాడ్గా ఉంటుంది కిందకు వచ్చేటప్పటికి హార్ట్ షేప్ నేరోగా పాయింటెడ్గా అవుతుంది సో ఓవరాల్గా మనం జామెట్రికల్ షేప్ చూసినట్లయితే హార్ట్ యొక్క జామెట్రికల్ షేప్ ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది నెక్స్ట్ ద హార్ట్ ఈజ్ కవర్డ్ బై లేయర్స్ మన హార్ట్ కొన్ని లేయర్స్తో కవర్ చేయబడి ఉంటుంది సో దెర్ ఆర్ టూ లేయర్స్ దట్ కవర్ ది హార్ట్ విచ్ ఆర్ కాల్డ్ ఎస్ పెరీ కార్డియల్ మెంబ్రెయిన్స్ మన హార్ట్ని కవర్ చేసే టూ లేయర్స్ని కార్డియల్ మెంబ్రెయిన్స్ అంటాం సో టూ మెంబ్రెయిన్స్ మన హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి ఈ టూ పెరికార్డియల్ మెంబ్రెన్స్కి మధ్యలో కొంత ఫ్లూయిడ్ అనేది ఫిల్ అయి ఉంటుంది దీన్ని మనం పెరికార్డియల్ ఫ్లూయిడ్ అని చెప్తాము సో వీటి ఫంక్షన్ ఏంటంటే గివింగ్ ప్రొటెక్షన్ టు ది హార్ట్ సో అవర్ హార్ట్ ఈజ్ ప్రొటెక్టెడ్ ఇన్ మెనీ వేస్ మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్ మన హార్ట్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాయో అవేంటో చూద్దాం సో ఫస్ట్ వన్ ఈజ్ పెరికార్డియల్ మెంబ్రెన్స్ అంటే హార్ట్కి బయట హార్ట్ని కవర్ చేస్తూ ఉన్న పెరికార్డియల్ మెంబ్రెన్స్ ఇంకా అలాగే పెరికార్డియల్ మెమరీన్స్కి మధ్యలో ఉండే పెరికార్డియల్ ఫ్లూయిడ్ సో ఈ ఫ్లూయిడ్ మన హార్ట్ని షాక్స్ నుంచి జర్క్స్ నుంచి కాపాడుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ లంగ్స్ అవర్ హార్ట్ ఈజ్ క్వషన్డ్ బై లంగ్స్ మన హార్ట్కి అటు ఇటు లంగ్స్ కుషన్స్ లాగా పనిచేస్తూ హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అండ్ ద లంగ్స్ అండ్ హార్ట్ టుగెదర్ ప్రొటెక్టెడ్ బై ఏ కేజ్ ఒక రిబ్ కేజ్ ఉంటుంది కదా మన రిబ్స్ ఈ రిబ్స్ మన హార్ట్ని ఫ్రంట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి మరి బ్యాక్ నుంచి మన హార్ట్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు బ్యాక్ బోన్ బ్యాక్ బోన్ ప్రొటెక్ట్స్ అవర్ హార్ట్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ సో ఆల్ దీస్ ఆర్ ది హార్ట్స్ ప్రొటెక్టివ్ గేర్ మన హార్ట్ని ప్రొటెక్ట్ చేసే డిఫరెంట్ పార్ట్స్ సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో వీ విల్ సీ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని ఏపీటీఎస్ సిలబస్ వీడియోల కోసం ఎడ్డూస్కోప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పటివరకు మేము పబ్లిష్ చేసిన ఇంపార్టెంట్ టెన్త్ క్లాస్ వీడియోల లింక్స్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ సలహాలు సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి